క్రీస్తు సంఘములన్నీయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యు. అందరికీ వందనాలు. ఈరోజు వాక్యపట్టణంగా లూకా సువార్త 6:46 చదువుకుందాము. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? దేవుడి వాక్యాన్ని ఫలింపజేయను గాక. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, జీవము గల దేవ, మీకే స్తుతులు స్తోత్రాలు నాయన. మా జీవితాల్లో మరొక పరిశుద్ధ దినము చూడగోరునట్లుగా మాకు ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి కాచి కాపాడి ఈ దినం వరకు ఈ సమయం వరకు మమ్మల్ని సజీవులుగా బ్రతికించి మీ ప్రియకుమారుడైన క్రీస్తు సంఘంలో చేరి మిమ్మల్ని ఆరాధించుట కొరకు మమ్మల్ని సిద్ధపరిచి నడిపించిన విధానమును బట్టి, అనాది సంకల్పమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అలాగనే ఈ దినమందు మేము పాడిన పాటల ద్వారా మీరు మహిమ పొందిన విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ మాటలు వినబోచున్నాం. మాకు తెలిసిన జ్ఞానములో నుండి తెలియని తండ్రి, నీ మాటలను మాకు బయలుపరిచి తండ్రి మమ్మల్ని ఖండించి గద్దించి సరిచేసి మీకు ఇష్టమైన పాత్రగా మమ్మల్ని సిద్ధపరచుకోమని వేడుకుంటున్నాను. ఏ ఆత్మకి ఎలాంటి మాటలు అవసరమై ఉన్నవో మీరే మీ బిడ్డలతో మాట్లాడి మమ్మల్ని సరైన మార్గములకు నడిపించుకుని ఘనత పొందమని. సమస్తమును ఎరిగిన వాడవ కనుక మీరే మాతో మాట్లాడమని సమయాన్ని మీకే అప్పగిస్తూ యేసుక్రీస్తు అత్యున్నతమైన నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామమును బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు ఒక మంచి అంశాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. చాలామందికి తెలియని, తెలుసు అనుకునే భ్రమపడుతున్న వారికి కనువిప్పు కలిగించున్నట్లుగా క్రైస్తవులమైన మనం, క్రీస్తు సంఘ సభ్యులమైన మనం నేర్చుకోవలసిన పాఠం, చర్చికి ఎందుకు వెళ్ళాలి, ఒక చిన్న అంశం ద్వారా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. సంఘానికి ఎందుకు వెళ్ళాలి, సంఘంలో ఎందుకు పార్టిసిపేట్ చేయాలి, పాలు పంపులు పొందాలి, ప్రశ్న. ఇది తెలియక ఈనాటి క్రైస్తవులు చాలామంది, క్రైస్తవులు అనబడిన చాలామంది ఏదో ఒక గంటో రెండు గంటలో చర్చికి వెళ్ళి లేదా సంఘానికి వెళ్ళి ఆ పాస్టర్ గారు ఏం చెప్పినా విన్నా వినకపోయినా, పాడినా పాటలు పాడకపోయినా మన బాధ్యత లేదు, పాస్టర్ గారిదే మొత్తం బాధ్యత అనుకొని ఆ గంటో రెండు గంటలో కూర్చొని తెచ్చిన డబ్బులు ఏదైతే ఉందో చందా ఇచ్చేసి తిరిగి వందనాలు చెప్పి బయటకు వచ్చేస్తే పుష్కలంగా దేవుని ఆశీర్వాదాలు, ఏంటండి చాలామంది అంటారు మెండైన దీవెనలు వచ్చేస్తాయి అనుకుంటున్నారు.
అసలు సంఘానికి ఎందుకు వెళ్ళాలో వెళ్తున్నామో ముందు తెలియాలి మనకి. సంఘానికి ఎందుకు వెళ్ళాలో ఎందుకు వెళ్తున్నామో తెలియకపోతే మీరు వచ్చినా ఉపయోగం లేదు. అది వచ్చాం కూర్చున్నాం వెళ్ళిపోయామంటే దేవుడు క్షమించడు మిమ్మల్ని. ఫస్ట్ నేను లాస్ట్ టైం అదే చెప్పాను, దేవుని కోసం నువ్వేం చేశావు అని అంటే ప్రశ్నకు సమాధానం ఎవ్వరూ చెప్పలే. అసలు సంఘానికి ఎందుకు వెళ్తున్నామో కూడా తెలుసా అని అంటే దానికి కూడా ఈరోజు మనం చెప్పుకున్న తర్వాత మీకు అర్థమవుద్ది. ఓకే, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. సంఘము అంటే ఆ నలుగురు కూర్చునే చోటు, మన బంధువులు స్నేహితులు, మన ఇంటి పక్కన వారు, మనం ప్రతిరోజు చూసేవాళ్ళు సంఘానికి వచ్చి కూర్చుంటున్నారు. మనకు తెలిసిన వాళ్ళే కదా, వాళ్ళతో కాసేపు ముచ్చటించి వెళ్ళిపోదాం అనుకునేది సంఘం కాదు. సంఘం అంటే ఏమనుకుంటున్నారంటే నలుగురు కూర్చొని బౌచిరాని పాటలు పాడేసి ఏదో ఇచ్చేసి వెళ్ళిపోవటం సంఘం అనుకుంటున్నారు. అసలు సంఘం అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితికి వెళ్ళిపోయారు చాలామంది లోకంలో. అందుకే నేను చెప్తున్నాను, సంఘానికి ఉన్న విలువ భూమి మీద ఎవ్వరికీ లేదు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏర్పాటు చేసిన సంఘానికి ఉన్న విలువ మరి దేనికి లేదు. మనిషికి లేదు, డబ్బుకు లేదు, బంగారానికి లేదు, వెండి బంగారాలకు లేదు, అధిపతులకు లేదు, రాజులకు లేదు, చక్రవర్తులకు లేదు, ఎవ్వడికీ లేదట సంఘానికి ఉన్న అధికారం. అలాంటి సంఘానికి వచ్చి మనం ఏం చేస్తున్నాం, ఎందుకు వస్తున్నాం కూడా తెలియదు. పాపం దూరం నుండి వచ్చారు నిర్మలా లాంటి వాళ్ళు, పాపం దూరం నుండి వింటున్నారు చాలామంది సహోదరిని సహోదరులు. ఎందుకు వెళ్ళాలి, ఎందుకు సంఘంగా కూడుకోవాలో తెలియని పరిస్థితికి వచ్చేసారు. కాబట్టి వచనాల ద్వారానే కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. చూద్దాం లేఖనాల ద్వారా. మీకా గ్రంథము బైబిల్ ఉన్నవారు తీయండి. సంఘానికి ఉన్న విలువ ఏంటో కొద్ది నిమిషాలు మనం ధ్యానిద్దాం. 4వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుంటూ పోదాం. తీయాలి బైబుల్, అందరు తీయాలి. చూడండి అసలు సంఘానికి ఎందుకు వచ్చారో తెలియాలిగా, మీకు దేవుడు ఎందుకు రమ్మన్నాడో కూడా తెలియాలిగా. రైట్, చదవండి. అంత్య దినములలో అంటే అంత్య దినములు అంటే చివరి దినాలు, అంటే యేసుక్రీస్తు రాకడతోటే ప్రారంభమైనవి అంత్య దినాలు. చాలా సబ్జెక్టుల్లో చెప్పాను ఈ రెఫరెన్స్ కూడా. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన మొదటి రాకడ ప్రారంభంలోనే అంత్య దినాలు ప్రారంభమయ్యాయి, అంటే చివరి దినాలు. అంత్య దినములలో యెహోవా మందిర పర్వతము, యెహోవా యొక్క మందిర పర్వతం అంట. సంఘానికి వచ్చి ఏం తింటున్నారు చూడండి, యెహోవా యొక్క మందిర పర్వతం, యెహోవా మందిర పర్వతం, యెహోవా మందిర పర్వతం అంటే మందిరమే పర్వతం, పర్వతం మీద మందిరం గుర్తుపెట్టుకోండి. పర్వతం ఏమంటున్నాడు, పర్వతము యెహోవా మందిర పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి అంటున్నాడు. పర్వతముల మీదే స్థిరపరచ, అసలే యెహోవా మందిర పర్వతం ఎలాంటిది, అసలే అది పర్వతం, మందిర పర్వతం. ఈ మందిర పర్వతం ఎలా ఉండాలంటే మందిర పర్వతాల మీద శిఖరమునని స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు దేనులు దానిలోనికి వత్తురు అన్నాడు.
బాగా ఆలోచించండి. యెహోవా మందిర పర్వతం పర్వతముల మీద శిఖరం మీద ఉండాలనుకుంటున్నాడట. శిఖరముల పర్వతాల మీద శిఖరం మీద స్థిరపరచబడాలనుకుంటు అంటే అంత ఎత్తుగా ఇంకేమీ ఉన్నా ఏదైనా ఉందా? కొండల కంటే ఎత్తుగా ఏవైనా ఉన్నాయా? చాలామంది కొండలు ఎక్కుతారు, గుట్టలు ఎక్కుతూ ఉంటారు. మనం గుట్టలు అంటాం, కొందరు కొండలు అంటారు, ఇంకొందరు పర్వతాలు అంటారు. చాలా ఎక్కాలంటే నిటారుగా ఉన్న పర్వతం ఆ కొండ ఒకటి ఉంటుంది కోనవరం దగ్గర, అసలు దాన్ని ఎక్కడానికి కూడా అవకాశం లేదు. ఎట్ట దేవుడు సృజించాడో కూడా తెలియదు, ఎట్ట ఎక్కడానికి కూడా ఒక అవకాశం లేకుండా ఉంది. కొన్ని పర్వతాలు అంతే, ఎక్కి చూసే పర్వతాలు కొన్ని ఉంటే ఎక్కలేని పర్వతాలు కొన్ని ఉన్నాయి. ఆ పర్వతాలలో ఒక అన్ని పర్వతాల కంటే ఈ మందిర పర్వతం ఇంకా ఆ శిఖరం మీద ఉండాలని కోరుకుంటున్నాడట. ఎత్తబడి శిఖరం మీద ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ మందిర పర్వతం అంత ఎత్తుగా ఉందంటే దీనికి మించింది మరొకటి ఇంకా లేనేలేదు. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే యెహోవా మందిర పర్వతానికి మించినది మరొకటి లేదు. అంటే సంఘానికి మించింది మరొకటి లేదు. నువ్వు ఎక్కడెతికినా దొరకదు, ప్రపంచం మొత్తం ఎతికినా దొరకదు. దేవుడే నిర్మించుకుంటున్న మందిర పర్వతం ఎలా ఉందని అంటే అది పర్వతాల మీద శిఖరం మీద ఉండాలి అనుకుంటున్నాడట. దానికి మించింది మరొకటి ఉండకూడదు అనుకుంటున్నాడట. సంఘం కంటే మించింది మరొకటి ఉండకూడదు అంట. మీకు తెలుసు ఏంటంటే, సులోమోను మహారాజు గారు కట్టిన మందిరం గురించి చాలాసార్లు చెప్పుకున్నాం, మళ్ళీ చెప్తున్నా, వివరిస్తున్నాం. ఆయన మందిరం నిర్మించినప్పుడట లోపల భాగమంతా బంగారం వెండితో నిర్మించేశాడట, వజ్రాలతో. ఎందుకంటే నా దేవుడు గొప్పవాడు అని చెప్పటం కొరకు బంగారపు దేవాలయము అని పేరు కూడా ఉంది దానికి. అంత గొప్పగా దేవుని కోసం నిర్మిస్తున్నాం కనుక మనుగుల బంగారం శవాదేశపురాణ అయితే మనుగుల బంగారం తీసుకొచ్చింది. ఎంతోమంది రాజులు ఎంతో వాళ్ళకు తోచినంత బంగారాన్ని పంపించారు. దేనికోసం అంటే మందిరాన్ని కట్టడానికి. ఇదంతా ఒకైతే దావీదు అంతకంటే ముందు దావీదు కట్టాలనుకున్నాడు ఆ మందిరాన్ని దేవునికి. ఆ మందిరం కట్టడం కోసం ఎంతో పోగు చేసేట బంగారాన్ని దావీదు గారు. అయ్యా దావీదు, నీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి కనుక నేను నీతో నేను నా మందిరాన్ని కట్టనీయను అన్నాడే. కట్టనీయను నేను అన్నాడట. సరే ఎలా అయ్యా అంటే, అప్పుడు నీ కుమారుని ద్వారా నేను మందిరాన్ని కట్టించుకుంటాను అన్నాడట. కుమారుని ద్వారా. సరే సులోమాను ఏం చేశాడంటే, ఆ కుమారుడైన సులోమాను గొప్పగా ఉండాలి, నా దేవునికి ఎలా ఉండాలో తెలుసా, గొప్పగా ఉండాలని చెప్పేసి దేవుని కోసం కదండి నిర్మించేది మందిరం. ఎవరి కోసం? నీ ఉండే ఇల్లు ఎంతో చక్కగా అమర్చుకుంటావు ప్రతిదీ కూడా. ఆ తలుపు, ఈ కిటికీ, లేకపోతే ఆ రూమ్ అలా ఉండాలి, ఈ అలమరి ఇలా ఉండాలని, ఆ టైల్స్ అలా ఉండాలని, ఈ రాళ్ళు ఇక్కడ ఉండాలని చాలా అమర్చుకుంటారండి. చాలా అందంగా తయారు చేసుకుంటారు చాలామంది ఇల్లులు, కట్టుకుంటారు, నిర్మించుకుంటారు. మరి దేవుని కోసం అనేసరికి సులోమోను మహారాజు ఎంత కష్టపడి మందిరాన్ని కట్టుంటాడు? ఎంతమంది కూలీలు పనిచేసి ఉంటారు? వేల మంది పనిచేశారట, వేల మంది పనిచేశారట. వేల మంది పనిచేసిన మందిరం ఎన్ని సంవత్సరాలు పట్టిందో కూడా ఓ మాట ఇక్కడ ఉండి అక్కడికి వెళ్దాం రండి. యోహాను సువార్త ఎన్ని రోజులు పట్టిందో చూడండి ఆ మందిరం. ఏమండి యోహాను సువార్త 2వ అధ్యాయం తీయండి 20వ వచనం చూడండి. ఆ మందిరం ఎన్ని సంవత్సరాలు పట్టిందో రాసింది అక్కడ. సులోమోను కట్టిన మందిరం ఎన్ని సంవత్సరాలు పట్టిందో చూడండి ఒకసారి. యోహాను సువార్త 2వ అధ్యాయం 20వ వచనం. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరాలు కొన్ని వేల మంది పనిచేశారట సులోమోను కట్టిన మందిరం.
బంగారంతో నిర్మించాడు, మరి దేవుని కోసం మరి మామూలు విషయమా? ఏదో సింపుల్గా నిర్మించుకుంటారు, మనమైతే సింపుల్గానే ఏదో పూర్తి చేసాం అన్నట్టు కాకుండా బంగారంతో నిర్మించాడట దేవుని కోసం. దేవుని కోసం బంగారంతో నిర్మించాడట. ఎలా ఉండాలి అని అంటే దేవుడే నివసించు చోటు కదా, కనుక మామూలుగా ఉండకూడదు, మామూలుగా ఉండకూడదని గొప్పగా నిర్మించుకున్నాడట పాపం. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా సొలొమోను, నువ్వైతే మందిరాన్ని నిర్మించావు కానీ నువ్వైతే మందిరాన్ని నిర్మించావు కానీ నా స్థాయి అది కాదయ్యా అన్నాడట. ఏమన్నాడు తీద్దాం, అది కూడా అపోస్తల కార్యముల గ్రంథానికి వెళ్దామండి. ఎందుకంటే పాత నిబంధన చదివిస్తున్నారు, పాస్టర్ గారు పోద్దాక అనుకుంటున్నారు, అందుకే కొత్త నిబంధనలు కూడా చదివియాలిగా. తీయండి ఒకసారి అపోస్తల కార్యముల గ్రంథము ఏడో అధ్యాయము 47, 48, 49, 50 కలిసి ఉన్నాయి, చదవండి. తీయాలి అపోస్తల కార్యముల గ్రంథము. సొలొమోను కట్టించిన మందిరం గురించి మాట్లాడుకుంటున్నామండి, అది గుర్తుపెట్టుకోండి. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను, ఆయనను ఏమన్నాడట దేవుడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు, నా విశ్రాంతి స్థలమేది, ఇవన్నీ నా హస్తకృతములు కావా అను ప్రభువు చెప్పుచున్నాడు. అది సంగతి. నువ్వేదో బంగారం వేయడానికి తయారు చేస్తున్నావు సొలొమోను, అసలు నేను ఎవరో తెలుసా, ఆకాశము నా సింహాసనము, భూమి నా యొక్క పాదపీఠం, ఇలాంటి హస్తకృతమైన ఆలయంలో నేనుండటం ఏంటి సొలొమోను ఏంటి అన్నాడట. అంతే కదండి, అంతేనా కదా, ఏంటి పరిస్థితి అనగానే అయ్యా మందిరం కట్టిన సొలొమోను గారు మోకరించి ఒకటే మాట అన్నాడట, అయ్యా ఈ మందిరం వైపు ఎవరైతే మోకరించి ఈ మందిరం వైపు తిరిగి ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన మనవి కొంచెం ఆలకించయ్యా, ఏమన్నా రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు పాపం. ఏం చేస్తాను మరి, ఎంత పెద్ద మందిరం కట్టాను, ఇంత బంగారంతో తయారు చేశాను, ఇన్ని వేల మనుగుల బంగారంతో నిర్మించాను, కానీ నువ్వు ఆకాశము నా సింహాసనము, భూమి నా యొక్క పాదపీఠం అంటే నీవు ఎలాంటి వాడవని నేను అనుకున్నానంటే ఏమండి, ఆకాశములు పట్టజాలని నిన్ను ఇక్కడ పెట్టడం నాకు కూడా సమంజసం కాదు. ఎవరైతే యెరూషలేము తట్టు వెళ్ళి మోకరించి ఆ తట్టు తిరిగి ప్రార్థన చేస్తారో కొంచెం మనం ఆలకించయ్యా అని ఎవరన్నారు, సొలొమోను మహారాజు రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాడయ్యా, మనవి మనవి చేసుకుంటున్నాను, ఒక్క మనవినయ్యా తండ్రి, ఒక్క మనవి ఏంటో చెప్పు. ఎవరైనా సరే అటు తిరిగి ప్రార్థన చేశారనుకో, అటు తిరిగి ప్రార్థన యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేశారనుకో, వారి మనవి ఆలకించయ్యా అన్నాడు. సరే ఓకే పో అన్నాడు, ఓకే వెళ్ళు అన్నాడు. దానియేలు గ్రంథంలో కూడా యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేస్తాడు, దావీదు ప్రార్థన చేస్తాడు. చాలామంది ఏం చేస్తారండి చూసాం మనం బైబిల్లో, చాలామంది చేస్తారు కదా. సమరయ స్త్రీ కూడా కొంతమంది యెరూషలేములో ఆరాధించమని దేవుడు చెప్పాడని కూడా చెప్పుద్ది, ఇవన్నీ రిఫరెన్స్లు మనం చూసాం. అయితే మనిషి కట్టిన ఆలయములో దేవుడు నివసింపడు, మనుషుల హస్తకృత ఆలయములలో ఆయన నివసింపడు. ఇందాక చదువుకున్న అపొస్తల కార్యముల గ్రంథంలో
మరి దేవుడే కట్టుకున్న ఆలయం ఒకటి ఉంది, దేవుడే కట్టుకున్న మందిరం ఒకటి ఉంది. ఆ మందిరమే ఎలా ఉండాలనుకున్నాడో తెలుసా? మనుషులు కట్టిందే గొప్పగా ఉండాలనుకుంటే దేవుడు తన కొరకు నిర్మించుకున్న మందిరము మందిర పర్వతముల మీద శిఖరం మీద స్థిరపరచబడాలనుకున్నాడట. శిఖరం మీద సంఘం ఎక్కడ ఉండాలి? పర్వతముల మీద శిఖరం మీద స్థిరపరచబడాలనుకున్నాడట. ఆలోచిస్తున్నారా? పర్వతముల మీద శిఖరం మీద స్థిరపరచబడాలనుకున్నాడట. అంత గొప్పగా కట్టుకోవాలనుకున్నాడట. కట్టుకున్నాడట ఎప్పుడు? అంత్య దినములలో. మేక గ్రంథానికి రండి మళ్ళీ. ఇప్పుడు అక్కడే వదిలేశారు. మరి మనం మేకలో ఉంటేనే మన లెక్కలు కరెక్ట్గా ఉంటాయి. తీయండి మేక గ్రంథం తీసేసారా? మరి చదవండి మొదటి నుండి. మొదటి నుండి చదవండి. యెహోవా పర్వతము పర్వత శిఖరమున పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడి ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. రెండో వచనము కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును యెరూషలేము నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు వెలుదము రండి, ఆయన తన మార్గముల విషయమై టిక్కు పెట్టుకోండి. చర్చికొచ్చే వాళ్ళు ఎందుకు వస్తారో ఎందుకు రమ్మంటున్నాడో చెప్తున్నాడు. ఇప్పుడు చర్చికి ఎందుకు వెళ్తున్నావో వెళ్ళాలో చెప్తున్నాడు ఇక్కడ. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. సంఘానికి వెళ్తే ఏం జరిగిందో తెలుసా? ఆయన మార్గం ఏంటో మనకు తెలియజేయడానికి రమ్మంటున్నాడండి. అది పని. అర్థమైందా మీకు? దేవుని మార్గం మర్చిపోయారట. మనుషులు ఏం చేశారట? ఆదాం మొదలుకొని నోవాహు కాలానికి వచ్చిన జనమంతా మార్గాన్ని జడిపేసుకున్నారు. త్రోవ తప్పిపోయారు. ఎక్కడి నుండి వచ్చావు? పరలోకం నుండి భూమి మీదకి వచ్చావు. పరలోకం నుండి తల్లి గర్భంలోకి వచ్చావు. తల్లి గర్భంలో నుండి భూమి మీదకి వచ్చావు. భూమి మీదకి వచ్చిన తర్వాత అసలు నువ్వు ఎక్కడి నుండి వచ్చావు ఆ సంగతి మర్చిపోయావు. మర్చిపోయి అక్కడికి వెళ్ళాలి కదా, తిరిగి వెళ్ళాలి కదా. ఎక్కడి నుండి వచ్చావో అక్కడికి తిరిగి వెళ్ళాలి. వెళ్ళాల్సిన ఆ మార్గాన్ని మర్చిపోయారు. తర్వాత నోవాహు కాలం వచ్చింది. నోవాహు కాలం నుండి సొదొమ గొమొర పట్టణ కాలం టైం వరకు వాళ్ళైనా విన్నారా అంటే వాళ్ళు కూడా మర్చిపోయారు. నాశనం అయిపోయారు ఆ పట్టణాలు, రెండు పట్టణాలు. మార్గం, సరైన మార్గము ఎక్కడి నుండి వచ్చావు అది మర్చిపోయారట. అది మర్చిపోయారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఆ మార్గంలో దేవుని మార్గమును మీకు బోధించాలంటే నువ్వు ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి? సంఘంలోకి, యెహోవా మందిర పర్వతంలోకి రావాలి. సంఘానికి ఎందుకు వస్తున్నావు? ఎందుకు వస్తున్నావు అంటే ఒక రూపాయి సందా వేసిపోవటానికి కాదు, బోధ వినటానికి రావాలట, వాక్యం వినటానికి రావాలట. మళ్ళీ చదవన్నానమాట. నాలుగో అధ్యాయము. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఆయన మార్గాన్ని మీకు బోధించటం జరుగుతుంది. ఆయన మార్గంలో నువ్వు ఉండటం కోసము, నిన్ను నడిపించటం కొరకు నిన్ను సంఘానికి నిన్ను రమ్మంటున్నాడు. నువ్వు సంఘానికి ఎందుకు వస్తున్నావు? మీద పాటలు పాడి నిద్రపోవడానికి కాదు. ఏం వాక్యం విన్నావో అది నువ్వు నేర్చుకోవాలి. ఆయన మార్గం అది, ఆయన మార్గం అది. నువ్వేం వాక్యం విన్నావో విని విడిచిపెట్టడానికి కాదు నువ్వు వచ్చింది, నీ జీవితాన్ని సరిచేసుకోవడానికి. ఎన్ని తప్పులు చేసావో ఈ వారం అంతా, ఇంకా ఎన్ని పాపాల్లో నువ్వు జీవిస్తున్నావు, ఎన్ని చెడు ఆలోచనలో ఉన్నావో నీ మార్గాన్ని పక్కకు పెట్టి ఆయన మార్గాన్ని నువ్వు విని ఆయన మార్గంలోకి నువ్వు రావటం కోసం నిన్ను ఈ సంఘానికి, చర్చికి రమ్మన్నాడు. ఎవరే? యెహోవా మందిరానికి రమ్మంటున్నాడు.
ఎందుకొస్తున్నారు జనానికి తెలుసా? ఓ వద్దునే లేస్తారు, స్నానం చేస్తారు శుభ్రంగా, ఓ కొత్త బట్టలు వేసేసుకొని బైబిల్ పట్టేసుకొని సంఘానికి వెళ్ళిపోతూనే ఉంటారు. ప్యాన్లు లేకపోతే మీరు రామండి, ఏసీలు లేకపోతే మీరు రామండి, బిల్డింగులు లేకపోతే మీరు రామండి. కాబట్టి ఆఖరికి రేకుల షెడ్డు అన్న ఉండాలండి. సంఘం అంటే ఏంటి? రేకుల షెడ్లు అనుకుంటున్నారు, బిల్డింగులు అనుకుంటున్నారు. సంఘం అంటే ఏంటో ఈ రోజు వరకు కూడా జనానికి తెలియదు. గోడలు చూపిస్తున్నారు, సిమెంట్ గోడలు, ఇటుక గోడలు. ఏమంటే ఐరన్ తోటి, సిమెంట్ తోటి, కంకర్ తోటి, ఇసుకతోటి కట్టిన గోడలు చూపిస్తున్నారు. చర్చి అంటే, చర్చి అంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:15 చూడండి. మందిరం అంటే, చర్చి అంటే, యెహోవా మందిరం అంటే ఏంటో చెప్తున్నాడు అక్కడ. మందిరం అంటే ఏంటో చెప్తున్నాడు చూడండి ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:15 అయినను నేను ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరము, యెహోవా మందిరం అంటే జీవము గల దేవుని సంఘం, సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపాలో చూడండి. తిక్కు పెట్టుకోండి, మళ్ళీ జనులు వచ్చిన వాళ్ళు ఎలా ప్రవర్తించాలో నేర్పించే చోటది. సంఘం అంటే ఏమనుకుంటున్నారు? యెహోవా మందిరం అంటే ఏమనుకుంటున్నారు? సరదాగా వచ్చి కూర్చొని పోయేది అనుకుంటున్నారా? దేవుని మందిరం అనుకుంటే ఏమనుకుంటున్నారు? సరదాగా వచ్చి కూర్చొని పోవటం అనుకుంటున్నారు చాలామంది. నువ్వు నేర్చుకునే నీ ప్రవర్తన మార్చుకునే చోటిది. కొంతమంది ఉన్నారు పాటలు పాడి వెళ్ళిపోతారు, కొంతమంది సందా ఇచ్చేటప్పుడు వచ్చేస్తారు, కొంతమంది ఎప్పుడొస్తారో వాళ్ళకి తెలియదు, కొంతమంది చర్చికి వస్తారో రారో తెలియదు. అసలు నిన్ను రమ్మన్నవాడెవడు? నీకోసం బాధపడ్డవాడెవడు? అసలు నీ జీవితాన్ని చక్క పెట్టుకోవడానికి ఇది ఏర్పాటు చేశాడు. దేవుని మార్గాలు అక్కడ తెలియజేస్తాయి. అక్కడ అంటే యెహోవా మందిరంలో. యెహోవా మందిరం అనగానే జీవము గల దేవుని సంఘంలో. రైట్, మీకు అర్థమైంది కదా? మందిరం, యెహోవా మందిరం అంటే జీవము గల దేవుని సంఘం. రండి, మీకు ఆ గ్రంథానికి రండి. మళ్ళీ వెళ్దాం అక్కడికి. అక్కడ ఏం జరుగుతుందో చెప్తున్నాడు. 2వ వచనం చివరి భాగం, రండి. ఏమంటున్నాడు? దేవుని మందిరమునకు, యెహోవా మందిర, యెహోవా పర్వతమునకు మనము విలుదము రండి. 2వ వచనంలో చివరి మాట, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనకు ఆయన బోధిస్తాడట. మీరు వస్తే ఆయన బోధిస్తాడు, ఆయన మార్గాన్ని మీకు బోధిస్తాడు, ఆయన మార్గాన్ని మీకు బోధిస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి. సంఘానికి ఎందుకు వస్తున్నావో తెలుసా? ఆయన మార్గంలో నువ్వు నడవడానికి, నీ మార్గంలో ఆయన తిప్పుకోవడానికి కాదు, నీ చేతుల్లో ఆయన తీసుకోవడానికి కాదు. నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు నటించడానికి కాదు ఇక్కడికి వచ్చేది. ఆయన మార్గములోకి నువ్వు నడవాలి, అప్పుడు పరలోకానికి పోతావు. చచ్చిపోతే నువ్వు ఎక్కడికి పోతావు? పరలోకానికి పోతావు. నేను అడిగాను, నువ్వేం చేస్తున్నావు దేవుని కోసం అంటే సమాధానం లేదు. నువ్వేం చేస్తున్నావు అన్న ప్రశ్నకి సమాధానం లేదు. సంఘానికి వస్తున్నావా? వస్తే ఏం చేస్తున్నావు దేవుని కోసం? కూర్చున్నావు, తిన్నావు, కూర్చావు, కూర్చున్నావు, వెళ్ళిపోతున్నావు, ఇదేనా? దీనికోసం రమ్మన్నాడా దేవుడు? దీనికంటే ఒక అన్యజనులు చెప్పుతున్న ఆ మందిరాలే గొప్పగా ఉన్నాయి కదా, దీనికంటే ఒక డినామినేషన్ అనయం కదా. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావు? చర్చికి వస్తున్నావంటే ఏం జరుగుతుందో, ఏం జరుగుతుందో ఆలోచించట్లేదు నువ్వు. ఆయన మార్గాన్ని నీకు బోధించేది ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ఆయన బోధిస్తాడట నీకు, ఆయన బోధిస్తాడట నీకు. ఇక్కడ ఆయనే నీకు బోధిస్తుంటే నీకు వెటకారం ఎక్కువైపోయి కొంతమంది జారిపడిపోతూ ఉంటారు, కాలు చాపుకుంటూ ఉంటారు, కొంతమంది నిద్రపోతూ ఉంటారు. అంటే ఏమి, ఇంటికాడ పడుకోవచ్చు కదా, ఇంటికాడ ఉండొచ్చు కదా. ఆయనే నీకు బోధిస్తున్నాడు, ఆయన మార్గాన్ని నీకు బోధిస్తుంటే నువ్వు శ్రద్ధ కలిగి విని పరలోకం వెళ్ళాలి అని ఆయన ఆశ.
కానీ నువ్వేం చేస్తున్నావు? ఆయన మార్గం ఏంటో నీకు తెలియదు, బోధిస్తున్నా వినవు, నీకు అర్థం కాదు. చర్చకి వస్తున్నావు అంటే మేము వెళ్ళొచ్చామండి ప్రార్థనకి. బాగా జరిగిందండి గారు ప్రార్థన. ఏం చెప్పారండి వాక్యం? ఏమోనండి, ఆయన మార్గం మీద బోధిస్తారు. చదవండి, కంటిన్యూ చేయండి. ఏమంటున్నాడు? ఆయన తన మార్గం విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలో నడుచుకుందాము అని చెప్పుకుందరు. మనము ఆయన త్రోవలో, ఆయన మార్గం మనకు బోధిస్తే మనము ఆయన త్రోవలో నడవటానికి అక్కడికి వచ్చాం. గుర్తుపెట్టుకోండి, సంఘానికి ఎందుకు వచ్చాం? సంఘానికి ఎందుకు వచ్చాం? ఆయన మనకు బోధిస్తే మనం ఆయన త్రోవలో నడవాలి. మన త్రోవలో మనం నడుచుకుంటున్నప్పుడు చర్చకి ఎందుకు రావటం? మన ఆలోచనల చొప్పున మనం నడుచుకుంటే మనం చర్చకి ఎందుకు రావటం? మనకు నచ్చినట్టుగా మనం చేసుకుంటూ పోతే మనం చర్చకి ఎందుకు రావటం? సంఘానికి రావటం ఎందుకు? ఏం చేసావు? నీ ఇష్టం వచ్చినట్టుగానే చేస్తున్నావు. దేవుని విషయమై దేవునికి నచ్చినట్టుగా నువ్వు ఏం చేసావు ఈ వారంలో? పోయిన వారం వాక్యం చెప్పావు, పోయిన వారంలో నువ్వేం చేసావు? అంతకుముందు ఆదివారం వాక్యం చెప్పావు, ఆ పోయిన వారంలో నువ్వేం చేసావు దేవుని కోసం? అంతకుముందు వారం వాక్యం చెప్పావు, ఆ వాక్యం విన్న తర్వాత నువ్వు ఆ వారంలో ఏం చేసావు దేవుని కోసం? సంవత్సరం నుండి చర్చికి వస్తున్నావు, దేవుని కోసం ఏం చేసావు? ఏమి అంటున్నావు? విన్న దాంట్లో ఏం జరిగించావు? ఎన్నో రకాల వాక్యాలు, ఎన్నో రకాల లెసన్స్, సబ్జెక్టులు ఇక్కడ బోధించబడుతున్నాయి. ఏమండి, రకరకాల వాక్యాలు నీకు బోధించబడుతుంటే దేవుని కోసం నిన్ను నువ్వు మార్చుకుంటావని బోధించబడుతుంది. జాగ్రత్తగా మళ్ళీ చదవండి ఆ మాట, మళ్ళీ గుర్తు చేయండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధిస్తూ ఉంటే మనము ఆయన త్రోవల్లో నడుచుకోవడానికి చర్చికి వస్తున్నామంట. అంటే వాక్యము నేర్చుకోవడానికి వస్తున్నావు నువ్వు, వాక్యాన్ని నేర్చుకోవడానికి. ఇది ఒక బైబిల్ క్లాస్. ఆరాధన అంటే ఏమనుకుంటున్నావు? ఆయన టీచర్ అయ్యాడు, నువ్వు స్టూడెంట్ అయ్యావు. అర్థమైందా? ఆయన నీకు బోధిస్తుంటే నువ్వేం నేర్చుకున్నావు? పోయిన వారు నేర్చుకున్న వాక్యం ఎంతవరకు పాటించావు? నీ జీవితంలో ఏమైనా పాటించావా? అంతకు నేను అదే చెప్తున్నాను, అంతకుముందు వారం వాక్యం చెప్పావు, ఆయన త్రోవల్లో ఏమి నడిచావు? విన్నావు, విడిచిపెట్టావు, వచ్చావు, పోయావు, తిన్నావు, పడుకున్నావు. ఇది నాన్ సెన్స్ లాగలేదు? నీలాంటి వాళ్ళని గురించే కదా యశా గ్రంథంలో ఏమన్నాడు చూడండి ఒకసారి. 1:12 యశా గ్రంథం చాలాసార్లు చదువుకున్నాం, చూడండి ఒకసారి. తీసారా? ఇంత స్పీడ్గా ఉంటారనుకుంటే అసలు. 1:12 యెషయా గ్రంథం, నా సన్నిధిని కనపడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు అసలు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు? నేను చెప్పింది నువ్వు వినలేదు, నువ్వు వినవు. నీ మార్గాన్ని మార్చుకుంటావా? మార్చుకో. అసలు నిన్ను రమ్మన్నవాడెవడు? ఆలోచిస్తున్నారా? ఎవడో దొంగ పాస్టర్లు ఉంటారు, మీకు తెలుసు లేదో, డబ్బుల కోసం మాత్రమే పనిచేసేవాళ్ళు. ఏమో గట్టిగా వాక్యంతో గద్దిస్తే ఎక్కడ సంఘస్థులు పారిపోతారేమోనని వాక్యంతో గద్దించని వారు ఉన్నారు చాలామంది. గద్దిస్తే ఏమైపోతారట? సంఘానికి రారట. మరి ఆ సంఘానికి రాకపోతే సందా రాదు, సందా రాకపోతే వీళ్ళ జీవితాలు నడవు. అలాంటప్పుడు ఏం చేయాలి? బొజ్జగించాలి, బతిమిలాడాలి, అవసరమైతే కాళ్ళు పట్టుకోవాలి. అసలు నిన్ను రమ్మన్నవాడు ఎవడు అని అంటున్నాడు. అంటే నా ఆవరణములను త్రొక్కటకు నిన్ను రమ్మ. అసలు నువ్వు మార్చుకోవటానికి కదా నువ్వు వచ్చేది, వాక్యం వినటానికి కదా నువ్వు వచ్చేది, నీ బ్రతుకును దిద్దుకోవటానికి కదా వచ్చేది, విన్న వాక్య ప్రకారం నడుచుకోవాలి కదా నువ్వు. ఏం నడుచుకుంటున్నావు, ఏం వింటున్నావు, ఏమి దిద్దుకుంటున్నావు, అసలు ఎందుకు వస్తున్నావు ఒక్కసారి ఆలోచించు. అర్థమవుతుందా? వచ్చాం, పోయామా? ఒక గంట కూర్చున్నాం, వెళ్ళిపోయామా?
ఏంటండి ఇది? ఒక గంట కూర్చోడానికి వచ్చావా? సామెతల గ్రంథం 19వ అధ్యాయం 27వ వచనం చదవండి. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 27వ వచనం చదవండి. టికు పెట్టుకోండి. ప్రతి మాట చాలా ఇంపార్టెంట్. ఈరోజు చెప్పే మాటలు సామెతల గ్రంథము 19వ అధ్యాయం 27వ వచనం. నా కుమారుడా, తెలివి పుట్టించు మాటలను నీవు మేరగోరితివా? ఆ ఉపదేశము వినుట ఇక మానుకో, చర్చికి రావటం మానుకో, ఉపదేశం వినటం మానుకో. ఎందుకంటే చెప్పింది నువ్వు చెయ్యవు. సేవకుడు దేవుడు చెప్పిన మాటలను వినవు. నీ బ్రతుకు దిద్దుకో. ఏం చేశావు దేవుని కోసం? ఏం చేస్తున్నావు దేవుని కోసం? ఈరోజు వరకు ప్రశ్న అదే. ఏమి చెయ్యవా? నీకోసం ప్రాణాలు ప్రాణాలు అర్పించాలి, నిన్ను రక్షించాలి, నిన్ను కుటుంబానికి రక్షణ ఇవ్వాలి, చుట్టూ కంచె వేయాలి, నీ పిల్లలకి ఇవ్వాలి, నీకెయ్యాలి, నీ ఉద్యోగం ఊడిపోకుండా కాపాడాలి, నీ వ్యాపారం అభివృద్ధి కావాలి, అన్నీ చేయాలి. నువ్వేమి చెయ్యవు? అసలు నువ్వు చర్చికి రావటమే దండకంటున్నాడు. నేను అంటాను లేదు, సారీ, దేవుడు అంటున్నాడు. వినటం మానుకో, ఉపదేశం వినటం ఇక మానుకో. ఎందుకంటే నీ జీవితంలో దేవుడు లేడు, ఉన్నాడన్న భ్రమలో ఉన్నావు. అసలు నువ్వు ఏ సంఘంలో ఉన్నావో తెలుసా? అది జీవము గల దేవుని మందిరం, సంఘం. రైట్, ఇప్పుడు తిమోతికి రండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక ఇక్కడేం చెప్తున్నాడు చూడండి. అక్కడ ఏం చేయాలట? మనం వినాలి, నేర్చుకోవాలని చెప్తున్నాడు. మరి ఇక్కడేం చెప్తున్నాడో చూద్దానా అండి. సంఘానికి వెళ్తే ఏం జరిగిందో చూస్తున్నాడు. సంఘానికి వెళ్ళటం వల్ల ఏం ఉపయోగం చెప్తున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. 3వ అధ్యాయం 15వ వచనం. ఆయనను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు అంటే వచ్చిన వాళ్ళు ఎలా ప్రవర్తింపవలెనో అది నీకు తెలియబడవలనని ఈ సంగతులు నీకు రాయుచున్నాను. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ ఏం రాసింది? సంఘానికి వెళ్తే ఏం జరుగుద్దట? సంఘానికి వెళ్తే ఏం జరుగుద్దట? ఏం జరుగుతుందట? మళ్ళొకసారి చదువుతారా? జీవము గల దేవుని సంఘంలో జనుల ప్రవర్తన ఎలా ఉండాలో చెప్పుద్దట. ఇక్కడ నీ ప్రవర్తన ఎలా ఉండాలి? నీ ప్రవర్తన ఎలా ఉండాలి అనుకుంటున్నావో నీకు నచ్చినట్టుగా ఉండటానికి కాదు, దేవునికి నచ్చినట్టుగా ఉండటం కోసం. నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతుకుతావు అని కాదు, అక్కడ దేవునికి నచ్చినట్టుగా నీ ప్రవర్తన దిద్దుకుంటావని చర్చికి రమ్మంటున్నాడు, సంఘానికి రమ్మంటున్నాడు. నీకు నచ్చినట్టుగా నువ్వుంటూ లోకంలో తింటూ తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఏ ప్రతి పాపమును చేసుకుంటూ పోతూ ఆదివారం వచ్చేసరికి చక్కగా చర్చికి వస్తే అసలు నిన్ను చర్చికి రమ్మన్నవాడేవుడు? ప్రవర్తన దిద్దుకోవాలట. ప్రవర్తన దిద్దుకోవాలి. చాలా ఉన్నాయి ప్రవర్తన అనేసరికి. సంఘానికి వెళ్ళిన వారి ప్రవర్తన ఏం చేయాలట? ఎలా ప్రవర్తించాలో ఇక్కడ నేర్పుతుంది. ఎక్కడ? సంఘంలో. బయట మనం ఇష్టానుసారంగా ఉంటాం కదా, క్రైస్తవుడిగా, దేవుని కుమారుడిగా, క్రీస్తుతోటి వారసునిగా, పరలోకానికి వారసులుగా, ఆశీర్వాదానికి వారసులుగా మీరుండాలంటే మీ ప్రవర్తన ఇక్కడ నేర్పించబడుతుంది, సంఘంలో నేర్పించబడుతుంది. ఎందుకు వెళ్తున్నావు చర్చికి అంటే నేమోనండి, ఒక గంట దేవుని దగ్గరకు పోయి కూర్చొని వస్తున్నా. కూర్చొని రాడానికి కాదు, ఇక్కడ నీ ప్రవర్తన ఎలా ప్రవర్తించాలో, నువ్వు క్రైస్తవుడిగా, దేవుని కుమారుడిగా, కుమార్తెగా ఎలా ప్రవర్తించాలో, 10 మందిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, 1000 మందిలో ఉన్నా ఎలా ప్రవర్తించాలో ఇక్కడ నేర్పిస్తుంది సంఘం.
అర్థమవుతుందండి? దేవుని మందిరం ఎవరు కట్టారు? ఈ మందిరం యెహోవా పర్వత మందిరాన్ని ఎవరు కట్టుకుంటున్నారు? ఆయనే కట్టుకుంటున్నాడు. దేవుడు కట్టిన మందిరం ఇది. సొలొమోను కట్టిన మందిరంలో మనం వింటే చాలు అయ్యని మొక్కుకున్నాడు, రిక్వెస్ట్ చేసుకున్నాడు. కానీ దేవుడు తానే ఉండడానికి ఒక మందిరం కట్టుకున్నాడట. అది అంత్య దినముల్లో కట్టుకున్న మందిరం. అది జీవము గల దేవుని సంఘం. ఆ సంఘములో జనులు గురించి చెబుతున్నాడు. అన్ని జనులు అందరూ విస్తారంగా దాంట్లోకి వచ్చేస్తారు. వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? ప్రవర్తనలో జాగ్రత్త. ఇదేమండి ఇక్కడే పెట్టి ప్రసంగి 5:1 కూడా చదవండి ఒకసారి. ప్రసంగి 5:1 చాలాసార్లు చదువుకున్నామండి. బాగా గోళ్ళ మీద రాసే వాక్యం ఇది. ఇప్పుడు చదువుకునే వాక్యం ఏడో తెలుసా? బాగా గోళ్ళ మీద రాస్తారు. 5:1 నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు అదిగో ప్రవర్తన జాగ్రత్త. ఎందుకంటే ప్రవర్తన నేర్పించే చోటు ఇది. ఎలా ప్రవర్తించాలో నేర్పించే చోటుకు వచ్చావు నువ్వు. అర్థమైందండి? ముందు వాక్యాన్ని నేర్చుకునే చోటు, ఇప్పుడు ప్రవర్తించే చోటు. వాక్యాన్ని నేర్పించే చోటు, ఆయన మార్గాన్ని నేర్పించే చోటు, ఆ మార్గంలోకి నేను నడిపించే చోటు, ఇప్పుడు ప్రవర్తన దిద్దుకునే చోటు ఇది. ఆయన మందిరం, ఆయన కట్టుకున్న మందిరం, దేవుడు కట్టుకున్న మందిరం, జీవము గల దేవుని సంఘం. గోళ్ళ కాదు, ఇటుక గోడలు కాదు, సిమెంట్ బిళ్ళలతో కట్టిన ఇల్లు కాదు, లేకపోతే గోళ్ళ కాదు, రేకులు షెడ్లు కాదు, జీవము గల దేవుని మందిరం. ఇంకొక రిఫరెన్స్ ఇస్తే, ఎలా కట్టాడో రిఫరెన్స్ ఇస్తాను చూడండి. దేవుడు ఎలా కట్టుతున్నాడో చూడండి ఈ మందిరాన్ని. పేతురు రాసిన 1:2 పేతురు రాసిన 1:2 పేతురు రాసిన 2:5 యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమును ఆత్మ సంబంధమైన బలులు అర్పించే చోటిది. మా వింటున్నారా? ఆత్మ సంబంధమైన బలులు అర్పించే చోట ఇది. జాగ్రత్త వినాలి. ప్రవర్తన ఎలా ఉండాలో తెలుసు. ప్రవర్తన దిద్దుకునే చోటు, వాక్యం నేర్చుకునే చోటు, ఆత్మ సంబంధమైన బలులు అర్పించే చోటు ఇది. ఆత్మ సంబంధమైన బలులు అర్పించే చోట. అవును, నీ ఆత్మని ఇక్కడ బలి అర్పిస్తున్నావు. అందుకొచ్చావు నువ్వు చర్చికి. ఎందుకు వచ్చావు? నీ ఆత్మని ఇక్కడ బలి అర్పిస్తున్నావు. ఎవరి కోసం? దేవుని కోసం. దేవునికి ఇస్తున్నావు, అర్పించేస్తున్నావు. ఎందుకు వచ్చావు నువ్వు? ఆత్మని అర్పిస్తున్నావు నువ్వు, ఆత్మని బలిగా అర్పిస్తున్న చోటట. రైట్ రైట్ చదవండి, కంటిన్యూ చేయండి. ఆత్మ సంబంధమైన బలి అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మందిరం ఎట్టగడుతున్నాడు. ఇప్పుడు చూడండి, మీరును సజీవమైన రాళ్ళ వలనే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. సొలొమోను నిర్జీవమైన రాళ్లతో మందిరం నిర్మిస్తే దేవుడు సజీవమైన రాళ్లతో నిర్మిస్తున్నాడట ఈ మందిరం. ఆషామాషీ కాదు నువ్వు వచ్చిన చోటు. అసలు నీకు తెలియట్లే సంఘం అంటే ఏంటో నీకు తెలియట్లే. ఎందుకు వస్తున్నావో కూడా నీకు తెలియట్లే. ఎందుకు రావాలో చెబుతున్నాడు ఇప్పుడైనా. నీ ఆత్మని ఇక్కడ బలర్పించడానికి వచ్చావు. నీ ఆత్మని ఇక్కడ బలర్పించడానికి వచ్చావు. నీ మార్గాన్ని దిద్దుకోవడానికి వచ్చావు. నీ ప్రవర్తన చక్కదిద్దుకోవడానికి వచ్చావు నువ్వు ఇక్కడికి. ఏం జరుగుతుంది నీ జీవితంలో? మార్గాన్ని సరిచేసుకుంటున్నావా? నీ ప్రవర్తన దిద్దుకుంటున్నావా? నీ ఆత్మని ఇక్కడ బలర్పిస్తున్నావా? ఏమండి ఏం జరుగుతుంది? నువ్వు పరిశుద్ధ యాజకుడిగా, యాజకురాలిగా, యాజకులుగా ఉండడానికి వచ్చావు నువ్వు ఇక్కడికి. వచ్చేది ఎందుకు? నోరు మూసుకొని కూర్చోడానికా? నోరు మూసుకొని కూర్చొని కాసేపు ఉండి వెళ్ళిపోవడానికా?
ఎండాకాలం వస్తే వేడిగా ఉందని, చలికాలం వస్తే చలిగా ఉంది లేటుగా లేచామని, వర్షాకాలం వస్తే వర్షం వచ్చిందని ఏ రోజుకు ఆ రోజు కుంటి సాకులు చెప్పుకుంటూ చర్చి మానేస్తున్నారు చాలామంది. వస్తే వస్తారు, లేకపోతే లేదు. వాక్యం వినరు. ముందు ఇన్ని జరగాలట, సంఘానికి వచ్చేటప్పుడు ఇన్ని జరగాలి. నిర్జీవమైన రాయి కాదు ఆయన మందిరం, నిర్జీవమైన రాళ్లతో కాదు నిర్మించేది, సజీవమైన రాళ్లతో నిర్మిస్తున్నాడు. అర్థమైందండి? ఎంతమంది ఏంటంటే ప్రపంచ జనాభా ఎంతమంది ఒకసారి లెక్క, ఒకసారి ఆలోచిస్తే దాదాపు 800 కోట్ల మంది ఉన్నారట ప్రపంచ జనాభా. క్రైస్తవులు ఎంతమంది అని అంటే ఒక అంచనా, ఒక అంచనా ఏంటంటే 450 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారట ప్రపంచ జనాభాలో. 450 కోట్ల ప్రపంచ జనాభాలో ఉన్న క్రైస్తవులు ఒక మందిరంగా ఉంటే ఎంత పెద్ద మందిరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఒక్కొక్క రాయి, నువ్వు ఒక రాయి, నేను ఒక రాయి, మరొకళ్ళు ఒక రాయి, మరొకళ్ళు ఒక రాయి, అలా రాళ్ళుగా సజీవమైన రాళ్ళగా పేర్చుకుంటూ పోతే ఈ మందిరము 450 కోట్ల మంది కలిస్తే ఎంత ఎత్తుగా ఉంటుందో ఈ మందిరం ఒక్కసారైనా ఆలోచించావా? చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:21 ఏదో డినామినేషన్ అనుకుంటున్నాడు, ఏదో కాసేపు కూర్చొని పోయే చర్చి అనుకుంటున్నారు చాలామంది. 2:21 తీయాలి, స్పీడ్గా ఉండండి. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం. ఇది సంఘము సజీవమైన సంఘం కాదు, ఇప్పుడేం చెప్తున్నాడు, పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుచున్నది ఆయనలో. 22వ వచనం మర్చిపోతున్నారు. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండునట్టు కట్టబడుచున్నారు. మందిరం పరిశుద్ధమైన ఆలయం అంటే ఇది. సంఘం అంటే ఏమనుకుంటున్నావు? ఏమంటున్నారండి? ఆత్మ సంబంధమైన బలులు అర్పించే చోట. అవును. సజీవమైన రాళ్ళుగా ఉండటం కోసం వచ్చావా? అవును. పరిశుద్ధ యాజకులుగా, యాజకురాలుగా ఉండటం కోసం వచ్చావా? అవును. మార్గాన్ని నేర్పిస్తుంటే వినట మార్గాన్ని దిద్దుకోవడానికి వచ్చావా? అవును. నీ ప్రవర్తన చక్కదిద్దడానికి ఏర్పాటు చేశాడ దేవుడు? అవును. ఎలా ప్రవర్తించాలో, జనులు ఎలా ప్రవర్తించాలో మీకు చెప్తున్నాడు ఇక్కడ. ఏం నేర్చుకుంటున్నా, ఏం నేర్చుకుంటున్నా? వాక్యం నేర్చుకుంటున్నాం అనుకుంటున్నాం, భ్రమలో బతుకుతున్నాం అంతే. భ్రమలో బ్రతుకుతున్నారంతే. ఏప్రిల్కు రాసిన పత్రిక 8వ అధ్యాయం ఈ 8వ అధ్యాయం తీసారా? 10వ వచనం చదవండి. ఈ మందిరం గురించి కొంచెం వివరణ, కొంచెం వివరణ. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేల్ ఇంటి వారితోనూ నేను చేయబోవు నిబంధన ఏదనగా, వారి మనస్సుల్లో నా ధర్మవిధులు ఉంచేదను, వారి హృదయాల మీద వాటిని వ్రాయుదును. ఏంటట ఇక్కడికి వచ్చి అలా దిద్దుకునే వారి గురించి చెప్తున్నమాట. నేను వారికి దేవుణ్ణయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు, వారిలో ఎవడను ప్రభువుని తెలుసుకున్నాడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశం చేయడు, వారిలో చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అందరూ నన్ను తెలుసుకుందురు. వారి దోషముల విషయమై దయగలిగి, ఎంత గొప్ప ఇక్కడికి వచ్చిన వాళ్ళ గురించి
గురించే చెప్తున్నాడు ఇక్కడ. నేను వారికి దేవుణ్ణి, వారికి తండ్రిని, వారిలో ఉంటాను, వారిలో సంచరిస్తాను. పై వచనాలు చదివితే చెప్తాడు ఆ మాట, వారిలో ఉంటాను, వారిలో సంచరిస్తాను. వారికి దేవుణ్ణి ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారు, వారికి నా మార్గాన్ని అప్పగిస్తాను. సంఘం అంటే ఏందనుకుంటున్నారు చాలామంది? చర్చికి రావటం అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? ఏం అర్థమైంది నీకు వాక్యం? మనమే దేవుని మందిరం, మనమే పరిశుద్ధ దేవాలయం, మనమే సజీవమైన రాళ్ళం. చదవండి ఇప్పుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక తీసారా 3:15 ఆగిపోయాం మనం, సాగిపోవాలి తొందరగా. 3:15 కంటిన్యూ చేయండి. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘము, టిక పెట్టుకోండి ఇప్పుడు, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. అది విషయం. ఆ సంఘము, ఆ సంఘం అంటే ఏ సంఘము? అలా విని మార్చుకొని దిద్దుకొని నడుచుకొని బలి అర్పించి సజీవుగా ఉండే ఆ సంఘము ఎలా ఉందట? సంఘము సత్యము అంటే ఏంటండి? సత్యం అంటే ఏంటి? సత్యము యోహాను సువార్త 17:17 సత్యమందు వారిని ప్రతిష్ట చేయము, నీ వాక్యమే సత్యము. సత్యం అంటే వాక్యము, సత్యం అంటే వాక్యం. వాక్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అంటున్నాడు. సంఘం ఏమైందట? సత్యమునకు నువ్వు ఆధారమునై స్తంభంగా ఉంటుందట. ఒక ఉదాహరణ చెప్పానా? బయట సాయంత్రం పూట రోడ్డు మీద పోతున్నా, ఒక చిన్న ఎల్ఈడి బల్బు పైన వెలుగుతోంది స్తంభం పైన. అది ఆ ప్రాంతానికి అంతటికీ వెలుతురిస్తుంది. అది అక్కడ ఉండటానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే ఎప్పుడైనా ఆలోచించారా? ఈ స్తంభమే అది అక్కడ ఉండటానికి కారణం. అవునంటారా కాదంటారా? అంటే స్తంభం వలన ఆ లైట్ అక్కడ ఉంది. స్తంభమే లేకపోతే లైట్ అక్కడ లేదు. అలాగనే సంఘము వలన వాక్యము హైలైట్ కావాలట. ఈ హైలైట్ అంటే ఎత్తుగా ఉండాలట. చదవండి అన్నమాట, సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉండాలట. సంఘము వాక్యానికి ఆధారం, సత్యానికి ఆధారం, స్తంభం. సంఘం ఏం చేయాలట? వింటున్నారా? సంఘం ఏం చేయాలి? తిన్నావా తొంగున్నావా తెల్లారిందా కాదు, ఏం వింటున్నావు వినండి కాస్త. సంఘము వాక్యాన్ని హైలైట్ చేయాలి, వాక్యాన్ని బోధించేటట్టుగా ఉండాలి, వాక్యాన్ని ఇతరులకు బోధించే విధంగా ఉండాలట. ఎంతమంది బోధిస్తున్నారండి సోమరపోతులు తప్ప? అసలు నువ్వు సంఘసభ్యుడివా? సంఘసభ్యుడి అయితే ఇదే వాక్యం నీ మనసులో పెట్టుకొని నువ్వెవరికి బోధించావో చెప్పు. ఆధారం నువ్వే కదా, సత్యానికి స్తంభమే కదా, సంఘమే కదా స్తంభం ఆధారం. అంటే నీ ద్వారా, సంఘము ద్వారా వాక్యం ప్రకటింపబడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మళ్ళొకసారి ఇక్కడ కొద్దానండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:3 8 నుండి చదవండి. 3:8, 8, 9, 10, 11 వచనాలు కలిసి ఉన్నాయి చదవండి. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు చేసి యేసునందు చేసిన నిత్య సంకల్పం. నిత్యమైన సంకల్పం అంటే ఇది మామూలు విషయం కాదు.
ఒక గంట కూర్చొని వెళ్ళిపోవడం కాదు, నిత్యమైన సంకల్పం. బ్రతికి ఉండగా నువ్వు దేవుని దగ్గర ఉండాలి, అది సంకల్పం అన్నమాట. నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానమును ఇప్పుడు మీకు తెలియబడవాలని ఉద్దేశించి శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును జనులలో అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయ్యున్న ఆ మర్మము ఎట్టిదో, మర్మమును గూర్చి ఏర్పాటు ఎట్టిదో అందరికి నీ తేటపరచుటకై అంటే సంఘము ద్వారా జ్ఞానం బోధించాలట, సంఘం ద్వారా వాక్యాన్ని బోధించాలని దేవుని నిత్య సంకల్పంలో ఉందంట. విని విడిచిపెట్టడం కాదు, విని విడిచిపెట్టడం కాదు, వచ్చాం కూర్చున్నాం వెళ్ళిపోవటం కాదు. అసలు నేను రమ్మన్నవాడు ఎవడు లేడు ఇక్కడ, నువ్వు ఇచ్చే సందా కోసం ఆశపడేవాడు ఎవడు లేడు, దేవుడు పోషిస్తున్నాడు ఇక్కడ. నువ్వు చెయ్యాల్సిన పని నువ్వు చేయకపోతే అసలు నువ్వే నరకానికి పోతావు, అసలు నేను రమ్మన్న వాడు ఎవడు అంటున్నాడు. బాగా ఆలోచించండి, సంఘం అంటే ఎంత ఈజీగా ఉందో. చాలామందికి ఈజీ కదా, పేర కింద కూర్చున్నావా, కాసేపు కూర్చున్నావా, ఒక కునుకుపాటు తీసావా, వెళ్ళిపోయావా అనుకునే భ్రమపడుతున్న ప్రతి దుర్మార్గుడికి చెబుతున్న మాటలు ఇవి. ఎందుకంటే దేవుని ఆలోచనలు ఒక రకంగా ఉంటే మనుషుల ఆలోచనలు ఒక రకంగా ఉన్నాయి. ఇవి దుర్మార్గపు ఆలోచనలు, ఏది వచ్చాం పోయాం అంతే. దేవుడు ఏమి నేర్పించాలనుకుంటున్నాడో అది వదిలిపెట్టేశారు. సాతాను దూరం చేసేసింది, ఆ విషయాలే పక్కకు పెట్టేసింది. వచ్చామా సందా ఇచ్చామా వెళ్ళిపోయామా అంతే. ఆలోచిస్తున్నారా, సంఘము వాక్యాన్ని ఎత్తించి ఎత్తి చూపించాలట, హైలైట్ చేయాలి, వినిపింప చేయాలి, అన్ని జనుల్లో ప్రకటించాలి. ప్రకటించాలంటే ఖర్చు పెట్టాలి, శ్రమ పడాలి, చెమటోడ్చాలి, అవసరమైతే చావో రేవో తేల్చుకోవాలి. అది సంఘం చేయాల్సిన పని. ఎందుకంటే ఆత్మ సంబంధమైన బలి అర్పించడానికి వచ్చావు కదా. అలాగనే క్రీస్తు యేసులో మన పౌలు గారు చెబుతున్నమాట, బ్రతుకుట క్రీస్తు కొరకు చావైతే చావైతే మేలు, లాభం. ఎందుకంటే ఆ పనిలో ఉన్నావు, ఆ పని కోసమే వచ్చావు, ఆ పనిలో ఉండటం కోసమే నువ్వు చెయ్యాలి. అంటే సువార్త ప్రకటించాలా? అవును, కాళ్ళు కూర్చోటానికి కాదు, సువార్త విని ప్రవర్తన దిద్దుకొని మార్గం సరళం చేసుకొని అన్ని జనులకు సువార్త ప్రకటించాలి. ఇది నిత్య సంకల్పంలో మాట. ఇది ఎంతమంది ఆధారంగా ఉన్నారు ఒకసారి ఆలోచించండి, సంఘానికి ఆధారంగా ఎంతమంది సంఘానికి ఆధారంగా ఉన్నారో ఒకసారి ఆలోచించండి. సత్యమునకు ఆధారం సంఘమే. అంటే నీ ద్వారానే వాక్యం ప్రకటించాలి, మీ ద్వారానే సంఘం ద్వారానే వాక్యం హైలైట్ అవ్వాలి, మీ ద్వారానే సత్య సువార్త రాజ్య సువార్త అందరికీ వెళ్ళాలి. ఆ వెళ్ళాలంటే అవసరమైతే నువ్వు వెళ్ళాలి, లేదా వెళ్ళేవారికి నీ ఖర్చు నీ డబ్బులు ఖర్చు పెట్టాలి, లేదా నువ్వు శ్రమపడి వారిని ప్రోత్సహించాలి, లేదా నువ్వు వారికి భోజనం పెట్టాలి, అవసరమైతే నువ్వు ఏదైనా చేయాలి, కానీ వాక్యం వెళ్ళాల్సిందే. ఎంతమంది ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి. చాలా వచనాలు ఉన్నాయండి, చాలా మాటలు ఉన్నాయి ఇంకా చెప్పాలంటే. సువార్త ప్రకటించాలి. మీరు సర్వలోకమునకు వెళ్ళి, మార్కు సువార్త 16:15, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. మత్తయి సువార్త 28:19, మీరు సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఎవరికి చెబుతున్న మాటలు ఇవి? ఎవరు చెయ్యాలి పని ఈ పని? ఆలోచించండి, అసలు నీ ప్రవర్తన చక్కగా ఉందా ఒక విషయం ఆలోచిద్దాం. కొద్ది నిమిషాలు ఈ వాక్యాన్ని ధ్యానిద్దాం.
అసలు నీ ప్రవర్తన చక్కగా ఉంటే ఈ పనిలోకి వస్తావు. ప్రవర్తనే చక్కగా లేకపోతే ప్రవర్తన ఎడదిద్దుకుంటావు. ఒకసారి ఆలోచించండి, నీ జీవితమే సరిగా లేకుండా నువ్వు ఈ పని చేయగలవా? అసలు జీవితమే సరి చేసుకోలేని పరిస్థితికి వచ్చావు కదా. ఆధారపడాలి, ఆధారపడాలి, నీ ద్వారా వాక్యం ప్రకటించాలంటే నీ జీవితమే సరిగా లేదు, నీ జీవితమే సరిగా లేదు. జీవితాన్ని చక్కదిద్దుకోవాలంటే నీ ప్రవర్తన చక్కదిద్దుకోవాలి. మళ్ళీ చదవండి, ఇప్పుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:15 ఆయనను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులెలాగు ప్రవర్తింపవలెనో అది మీకు తెలియజేయవలెనని ఈ సంగతులు నీకు వ్రాయుచున్నాను. ఫస్ట్ పాయింట్, నీ ప్రవర్తన చక్కగా లేకపోతే ఈ పని చేయలేవు. జనులు ఎలాగ ప్రవర్తించాలో ముందు తెలుసుకోవాలట. జనులు ఎలాగ ప్రవర్తించాలో, అదే ప్రవర్తన నీకు చక్కగా లేకపోతే నువ్వే పని చేయలేవు దేవునికి. చెప్పారు కదండి, భర్త ప్రవర్తన బాగుంటే భార్యగా వస్తుంది, భార్య ప్రవర్తన బాగుంటే భర్త వస్తుంది, వీరిరువురి ప్రవర్తన బాగుంటే పిల్లలు కూడా వాక్యం వింటారు, కుటుంబ ప్రవర్తన బాగుంటే పక్కటి వాళ్ళు వస్తారు. అవును కదండి, చదవండి మాట. రోమీలకు రాసిన పత్రిక, ఇప్పుడు కొంచెం స్పీడ్గా ఉండండి. రోమీలకు రాసిన పత్రిక 13:10 ఏముండాలట? ప్రవర్తనలో ఏముండాలో, కొద్దిగా మన ప్రవర్తన దిద్దుకోవాలంటే ఏం చేయాలో కొన్ని విషయాలు నేర్చుకుందాం మనం. మన ప్రవర్తన చక్కదిద్దుకోవాలంటే ఏమేమి మార్చుకోవాలో చెప్తున్నాడు, అంతే. చూద్దాం కొన్ని విషయాలు. రోమీలకు రాసిన పత్రిక 13:10 అండి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే అని రాసింది. ప్రేమించటం నేర్చుకుంటే ప్రవర్తన చక్కదిద్దుకోవటం అంటే ఏంటో తెలుసా? నీ ప్రవర్తన చక్కదిద్దుకోవటమే ప్రేమించటం. ప్రేమించటము నీకు వస్తే నీ పొరుగువాడిని నువ్వేం చేస్తావు? కీడు చెయ్యవు. కీడు చెయ్యవు కనుక నువ్వు ప్రేమిస్తావు. ప్రేమించటం అంటేనే ధర్మశాస్త్రానికి లోబడ్డట్టు. ప్రవర్తన దిద్దుకోవాలా? దిద్దుకోవాలంటే ఏం చేయాలి? ప్రేమించటం నేర్చుకో. తర్వాత రోమీలకు రాసిన పత్రిక 12:14 మిమ్మును ఇంచి ప్రవర్తన దిద్దుకోవాలి. జాగ్రత్త, ముందు ప్రవర్తన దిద్దుకుంటే దేవుని పనిలోకి వస్తావు, దేవుని వాక్యాన్ని హైలైట్ చేస్తావు. అసలు ప్రవర్తనే సరిగా లేకపోతే, ప్రేమించటమే నీకు రాకపోతే, దేవుని ప్రేమించటం రాదు, మనుషుల్ని ప్రేమించటం రాకపోతే ధర్మశాస్త్రాన్ని ఎలా నెరవేరుస్తావు? అందుకనే ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, రోమీలకు రాసిన పత్రిక 12:14 మిమ్మల్ని హింసించు వారి కొరకు నువ్వేం చేయాలట? దీవించుడి. ప్రవర్తన దిద్దుకోవటంలో చూడండి ఎన్ని విషయాలు ఉన్నాయో. ప్రవర్తన విషయంలో హింసించే వారి కొరకు దీవెనలు ఇవ్వాలట. అంత కఠినంగా ఉంటుంది సంఘంలో ఉన్న వాక్యం. చెప్పించడం కాదు, దీవించాలి. చేప మన సంఘంలో ఉన్న వాళ్ళంతా ఏం చేస్తారు తెలుసా? ఎక్కువగా శపించడానికి ఇష్టపడతారు, దీవించడానికి ఇష్టపడరు. ఒకళ్ళు ఒక మాట అంటే రెండు మాటలు అంటారు, అవసరమైతే ఒక దెబ్బ తిరిగితే రెండు దెబ్బలు కొట్టడానికి రెడీగా ఉంటారు. అసలు మనం పాత నిబంధన ప్రకారం కంటికి కన్ను, పట్టికి పన్ను, చేతికి చెయ్యి, కాలుకి కాలు. ఏమండి, మనం ఓల్డ్ టెస్టమెంట్లో లేవు, పాత నిబంధన ప్రకారం లేవు. ప్రవర్తన దిద్దుకోవడానికి క్రొత్త నిబంధనలోకి వచ్చిన వారం. ప్రవర్తన దిద్దుకోవాలంటే ప్రేమించటం నేర్చుకో, శపించే వారిని కూడా దీవించటం నేర్చుకో, శత్రువులను కూడా దీవించటం నేర్చుకో. ఆయుధాలండి ఇవన్నీ, ప్రవర్తన దిద్దుకునే విషయంలో ఆయుధాలు ఇవి. తీతుకు రాసిన పత్రిక 3:2 తీతుకు రాసిన పత్రిక 3:2 నుండి చదవండి.
ఒకటో వచనం అధిపతులకును దొరికిందా అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలనని ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలనని మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపకయు జగడమాడకయు వారును శాంతులై ఉండవలనని వారి జ్ఞాపకం చేయండి. సంఘంలో గుర్తు ఇవన్నీ ఏం చేస్తున్నాడు సంఘంలో ప్రవర్తన దిద్దుకోవటం విషయంలో కొన్ని పార్ట్లు ఇవన్నీ ప్రవర్తన మార్చుకోవటం అంటే ఏంటో తెలుసా? కొన్ని విషయాలను నువ్వు నేర్చుకోవటం, కొన్ని ఆజ్ఞలు పాటించటం. అర్థమవుతుందండి? శాంతంగా ఆలోచించాలట దేవుని గురించి. రైట్. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:9 చదువుతున్నారా? ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక తీసారా? పేతురు రాసిన మొదటి పత్రిక, సారీ చూడండి, అదేనా? కొద్ది రెఫరెన్స్ చూడండి, అటు దిట అయిందైపోయింది, క్షమించండి కొంచెం. పేతురు రాసిన మొదటి పత్రిక 3:9 అదేనా? కరెక్టే. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరెందుకు పిలువబడ్డారో తెలుస్తుందా? సంఘంలోకి ఎందుకు పిలువబడ్డారంటే ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతికీడ నేను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించండి. అది సంగతి. మీరు సంఘంలోకి ఎందుకు వచ్చారో తెలుసా? తిట్టడానికి, కొట్టడానికి, గొడవలు పెట్టుకోవడానికి కాదట, ఆశీర్వాదానికి వారసులుగా అవ్వాలి. అప్పుడు ఏం చేయాలి? కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దూషణకు ప్రతి దూషణ చేయొద్దు. కానీ మనం ఏం చేయాలి? దేవుడు చూసుకుంటాడు, దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ అనాలట. ఒకవేళ ఎవరైనా తిడితే ఏం చేయాలట? గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ. ఏమండి పాస్టర్ గారు జ్వరం వచ్చిందని దేవునికి స్తోత్రం అంటాడు ఒక ఆయన. అట్లనే ఎవరైనా నిన్ను తిడితే దేవుడు నిన్ను దీవించును గాక అనాలట. బాగా తిట్టారండి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక అనాలట. అలా అంటే అప్పుడు మనం ఆశీర్వాదానికి వారసులగుటకే మనం వెళ్ళబడ్డాం, ఆ ఆశీర్వాదాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రవర్తన దిద్దుకునే విషయాల్లో కొన్ని విషయాలు ఇవన్నీ. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 1 అండి, మనం చాలాసార్లు చదువుకున్న వాక్యమే అనుకుంటాం, గుర్తుపెట్టుకోండి. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5:15 ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూసుకోండి. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకునండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి. చూసారా? ప్రవర్తన దిద్దుకునే విషయాలు ఇవ్వండి. మార్పు లేని మనుషులకి ఇది అర్థం కాదు, మార్పు పొందిన వారికి అవసరం. ఎందుకంటే వారి జీవితాల్లో ఎప్పుడు కూడా మార్పు లేని వారిగానే ఉంటారు కాబట్టి. లూకా సువార్త 6:27 ఎవరు వింటున్నారు, ఎవరు చెప్తున్నారు? మీరు అందరూ వింటున్నారా?
వింటున్నారా? కూర్చున్న వాళ్ళందరూ వింటున్నారా? అయితే వింటున్న మీతో చెప్తున్నమాట, వినుచున్న మీతో నేను చెప్పుచున్నగా చెప్పునదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ఈ ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తున్నారా? బాధలు అనుభవిస్తున్నాం పాస్టర్ గారు, శోధనలు అనుభవిస్తున్నాం పాస్టర్ గారు అంటారు, ప్రార్థన చేయడమే రాదు, మరి ఏం చేయాలా? మాకు వచ్చిన కష్టాలు ఎవరికి రాలేదండి పాస్టర్ గారు అంట, మరి ప్రార్థించండి, దీవించండి. దేవుని వాక్యం ఇలా నడుచుకోవాలి, ఇలా ఉంది, ఇలా నడుచుకోవాలి. నువ్వు సంఘంలో ఇలా బోధించాలి, నువ్వు వాక్యాన్ని ఎత్తి చూపించాలి, నువ్వు అన్ని జనులకు సువార్త ప్రకటించాలి. నువ్వు ఆలోచించడు, అసలు నువ్వు దేవుని ఎందుకు సంఘానికి ఎందుకు వస్తున్నావో ఆలోచించు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:12 మొదటి పత్రిక కొరింథీ 4:12 చదువుదాం. పౌలు గారు చెప్తున్న మాట ఇది, మేము కూడా అదే చేస్తున్నాము, సంఘములో ఉండి మేము కూడా అలాగే చేస్తున్నాము, మీరు కూడా అలాగే చేస్తే కదా మీ ప్రవర్తన మారింది, మీ ఆలోచనలు మారతాయి, మీ మార్గాలు మారతాయి. ప్రవర్తన మార్చుకోకుండా, ఆలోచనలు మారకుండా, మార్గాన్ని సిద్ధం చేసుకోకుండా, పరిశుద్ధమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి వచ్చిన సంగతి మర్చిపోయి ఏదో టైంపాస్కి వచ్చి కూర్చొని వెళ్ళిపోవటం కాదు చర్చికి రావటం అంటే. అందుకే ఏమంటున్నాడు, నిందింపబడియు దీవించుచున్నాము, హింసింపబడియు ఓర్చుకొనుచున్నాము. అర్థమవుతుందండి? మేమేం చేస్తున్నామో తెలుసా? ఓర్చుకుంటున్నాం. సంఘానికి రావటం అంటే ఇన్ని నేర్చుకోవడానికి వచ్చావు నువ్వు. సంఘం అంటే జీవము గల దేవుని మందిరం. ఈ మందిరంలో నీ ప్రవర్తన చక్కదిద్దుకోవాలి. నీకు మార్గమును నేర్పిస్తారు, వాక్యమును నేర్పిస్తారు, వాక్యానుసారంగా నువ్వు ప్రవర్తించాలి. ప్రవర్తించటమే కాదు, వాక్యాన్ని నువ్వు ఇతరులకు బోధించేవారిగా ఉండాలి. ఈ మాట మర్చిపోయాం, చూద్దాం ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 10:10 14:15 వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వాణిని ఎట్లు విశ్వసింతురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లా వింటారు విందురు, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ ఏం రాయబడింది? సంఘంకి బాధ్యత చెప్తున్నాడు. ఇక్కడ సంఘానికి తెలియజేయాల్సిన బాధ్యత, సంఘం నేర్చుకోవాల్సిన బాధ్యత ఏంటో తెలుసా? వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు. ప్రార్థన చేయాలి విశ్వసింపని వాని కొరకు, అంటే దేవుని పైన నమ్మకం లేని వారి కొరకు ప్రార్థన చేయాలట. అర్థమైందా? వినని వాణిని ఎట్లు విశ్వసింతురు. అసలు వాక్యం వాడికి తెలియదు, వినని వాడు ఎట్లా నమ్ముతుడు దేవుణ్ణి. తర్వాత ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లా విందురు. చూసారా, వాక్యము ప్రకటించేవాడే లేకపోతే ప్రార్థన చేయటం కష్టమే, వాక్యం చెప్పటం కష్టమే.
ప్రకటించేవాడిని మనం పంపించాలంటున్నాడు. అందుకు చూడండి 15వ వచనం చూడండి, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు. అంటే సంఘం అంట సేవకుల్ని పంపించాలట, సంఘాన్ని వాక్యాన్ని ప్రకటించే వారిని పంపబడేటట్లుగా చెయ్యాలట, లేదా సంఘమంతా కలిసి సువార్త ప్రకటించాలట. కొన్ని కొన్ని డినామినేషన్లో చూస్తున్నాం, మేమంతా మా సంఘమంతా కలిసి పల్లెటూరు వెళ్ళామండి, అక్కడ వీధి సువార్త చేసి వచ్చామండి, అందరికీ ఇంటింటికి సువార్త అందించామండి అని చెప్పొస్తారు. ఇద్దరు ముగ్గురు చూశాను ఈ పాల్పంచులు. అంటే సంఘమంత బాధ్యత అది, మర్చిపోయారు బాధ్యత. అసలు నువ్వు ప్రకటించడమే మర్చిపోయావు. వాక్యాన్ని ఎత్తి చూపించాలి, వాక్యాన్ని గొప్పగా చూపించాలి. ఎందుకంటే వాక్యం వలనే అనేకులు దేవునిలోకి రావాలి. అట్టి వాక్యాన్ని నువ్వన్నా చెయ్యి, లేదా చేసేవానికన్నా సహకరించు, లేదా నీ కష్టార్జితనన్నా దేవునికి. ఏమీ చేయకుండా దేవుని మహిమపరుస్తున్నామన్న భ్రమలో బ్రతుకుతూ వచ్చి కూర్చొని వెళ్ళిపోవటం కాదు ఇది. సంఘం అంటే వచ్చి కూర్చొని వెళ్ళిపోవటం కాదు, దేవుని కోసం నువ్వు అర్పణ ఇచ్చుకోవటం, దేవుని కోసం నువ్వు సజీవమైన బలిగా అర్పించుకోవటం కోసం వచ్చావు నువ్వు. అవసరమైతే నీ కష్టార్జితాన్ని ఇవ్వాలి, అవసరమైతే నువ్వే కష్టపడాలి, అవసరమైతే నువ్వు సహకరించాలి, లేదా శ్రమ పడాలి, లేకపోతే నిలబడాలి, అవసరమైతే ప్రాణం పోయినా సరే దేవుని కోసం నువ్వు అర్పించుకునేటట్లుగా ఉండాలి. ఏది చేయకోకుండా చర్చికి వెళ్తున్నామండి పాస్టర్ గారు, మేము కూడా చర్చికి వెళ్తున్నామండి, మాకు టైం అండి 9 ఇంటికండి 10 ఇంటికండి 10:30కండి అని చెప్పుకొని వెళ్ళిపోయి వచ్చేస్తున్నావా? దేనికోసం వెళ్తున్నావో నీకు అర్థమవుతుందా? సంఘానికి ఎందుకు రమ్మన్నాడో అర్థమవుతుందా? ఏం చెయ్యాలని నీ ప్రవర్తన దిద్దుకోవటం కొరకు నువ్వు ఏం చెయ్యాలో కూడా చెప్తున్నాడు. కనుక జ్ఞాపకం చేసుకోండి, సంఘానికి వచ్చిన మనము, సంఘంలో ఉంటున్న మనము చెయ్యాల్సిన పని ఏంటో నేర్చుకుంటున్నామా, చేస్తున్నామా, మన ప్రవర్తన దిద్దుకుంటున్నామా, సరిచేసుకుంటున్నామా, లేక ఇంకా ఇలాగే ఉండేసి గంటల తరబడి వేస్ట్ చేసుకుంటున్నామా, గంటలు సంవత్సరాలు రోజులు వేస్ట్ చేసుకుంటున్నామా? ఒకసారి ఆలోచించుకొని దేవునికి మహిమకరంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. ప్రార్థన చేసుకుందాం. జీవము గల తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు విన్న మాటలు ఎంతో శ్రేష్టమైన మాటలు, నా మాటలుగా కాక నీ మాటలుగా నీ బిడ్డలకు తెలియజేస్తాను తండ్రి. విని మార్పు చెందేవారు ఎందరో నాకు తెలియదు, కానీ నీ బిడ్డలను మార్చుకొని మారు మనసును అనుగ్రహించి నీకు మహిమకరంగా వారిని నిలబెట్టుకుని ఘనత పొందమని, ఇటు వాక్యాన్ని వినేవారిని చూసేవారిని కూడా దీవించి ఆశ్రయించమని వేడుకుంటూ ఈ మనవులు మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. వందనాలు.